అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పార్వతీనగర్ కాలనీ వాసులు మేము సైతమంటూ లాక్డౌన్ నేపథ్యంలో నిరాశ్రయులై ఆకలితో అలమటిస్తున్న వారికి ఆపన్నహస్తం అందించారు. కూలీ పనుల నిమిత్తం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ చిక్కుకుపోయిన వలస కూలీలకు, నిరాశ్రయులకు, యాచకులకు స్థానిక బాంబం బాబా ఆశ్రమం దగ్గర నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. అక్కమ్మ జాతర సందర్భంగా వేరే రాష్ట్రానికి చెందిన కొంతమంది ఇక్కడ ఎగ్జిబిషన్ నిర్వహిద్దామని వచ్చారు. అయితే కరోనా నేపథ్యంలో లాక్డౌన్ అమల్లో ఉండడంతో ఇప్పుడు వారికి పూట గడవక ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. దీంతో పార్వతీనగర్ వాసులు ముందుకొచ్చి వారికి సహాయం అందించారు. పట్టణ సీఐ సురేష్ బాబు, మున్సిపల్ కమిషనర్ వెంకటరాముడు ఆధ్వర్యంలో వారికి నిత్యావసర సరుకులను, కూరగాయలను అందించారు. ఈ సందర్భంగా కరోనా వైరస్ వ్యాప్తి ఏ విధంగా జరుగుతుంది, దాని నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను, లాక్డౌన్ అమలు గురించి వారికి కళ్యాణదుర్గం సీఐ సురేష్ బాబు వివరించారు. డాక్టర్లు అందరూ మొత్తం అమెరికాలో 1000 మంది అంటే మీరు అర్థం చేసుకోవాలా అంటే ఇప్పుడు దీనికి ఒకటే మనం అందరు దీన్ని భయపడాల్సిన పని లేదు. ఇప్పుడు భయపడకూడదు. ఇప్పుడు భయపడకుండా మేము ఏం చేయాలి, మీరు మీ ఇంట్లో ఉండాలి, మీ బర్సలు, మీ పిల్లలు మీరు ఇంట్లో ఉండాలి. ఇది ఒకటే నివారణ. ఈ ప్రభుత్వాలు కూడా మీకు ఎన్నో లక్షల కోట్లు వద్దనుకొని కూడా నష్టం అని చెప్పినా కానీ మీకు ఖచ్చితంగా మీకు ఇన్ని మీరు ఇంట్లో ఉండండి, మీకు రేషన్ ఇస్తున్నారు, ఇంకా కొంతమంది దాదాపు వాళ్ళు ఇస్తున్నారు, దాన్ని తీసి మీ భర్తలని పిల్లలు ఇంట్లో ఉంటేనే మీరు క్షేమంగా ఉంటారు. ఇప్పుడు గవర్నమెంట్ భారత ప్రభుత్వం ప్రధానమంత్రి కావచ్చు, మన సీఎం గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళందరూ మీరు ఇళ్ళల్లో ఉండండి, ఇళ్ళలో ఉండడం మీకు ఎంత వేడుకుంటారు, ఎందుకంటే ఇంతవరకు మందు కనపెట్టలేదు. మీరు ఇంట్లో ఉండడమే పెద్ద మంది తెలియదు. ఇంట్లో ఉంటే మీరు అందరికీ సాయం చేస్తారు, మీరు క్షేమంగా ఉంటారు, మిగతా కూడా కాపాడగలుగుతారు. మిగతా వేరే రోగాలకైతే మనం అవతలోడు రోగం అవతలు ఇప్పుడు ఇంతకుముందు ఎట్ట అనుకుంటాం అవతలోడు బాగా నాశం అయితే సంతోషపడతాం మనం. ఇప్పుడు వాడు కూడా బాగుండాలని కోరుకోవాలా, ఎందుకు వాడు బాగుంటేనే మీరు బాగుంటారు, అందరం బాగుంటాం. వాడు ఏదో బాగాలేదు, వాడు చెడిపోవాలని చెప్పేసి వాడు చెడిపోతే మనం కూడా చెడిపోతాం. పిల్లలు మౌపులు బయట తీసుకున్నారంటే బయట రోగం తీసుకొచ్చి ఇంట్లోకి ఇస్తారు. ఒక 3 పూట తక్కువైనా పర్లేదు, మనం రోజు 1 పూట అన్నం తక్కువైనా తిని ఉంటాం కదా, టమాటాలు లేకపోతే 2-3 రోజులు ఉంటాం కదా, వంకాయలు లేకపోతే అందరూ అదే కావాలి పాకులు ఆడి బజార్లోకి వస్తారు. ట్యాబ్లెట్ కూడా కావాలనే వస్తారు ట్యాబ్లెట్ కోసం, ఏముండదు ట్యాబ్లెట్ అంటారు. అదో టైంపాస్ ఉండేకోసం అవసరమా మీ మొగాలను పంపించడానికి? పంపకూడదమ్మా. మీ మగపిల్లల్ని మొగాలని ఎప్పుడైతే పంపకుని ఉంటారో ఇళ్ళల్లో మీరు వింటారో అప్పుడు క్షేమంగా ఉంటారు అందరూ. దయచేసి అర్థం చేసుకోండి, దీన్ని పాటించాలని చెప్పి మిమ్మల్ని కోరుతుంది అమ్మా.